కేడీఏగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన విజయ నిర్మల నేడు చినశంకరంపేట మండలంలోని గవలపల్లి రైతు వేదికను సందర్శించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు ఏడీఏ విజయ నిర్మల. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆరుతడి పంటలైన పల్లి, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి పంటలు వేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ విజయ నిర్మలతో పాటు వ్యవసాయ అధికారి ప్రవీణ్ శ్రీనివాస్, మండల వ్యవసాయ విస్తరణ అధికారి శ్యామ్ నాగేందర్, మౌనిక, జంగరై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చినశంకరంపేట సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. నా పేరు విజయ నిర్మల. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ మెదక్ రెగ్యులర్ గా జాయిన్ అయ్యాను. ఒక 1 వీక్ అవుతుంది జాయిన్ అయ్యి. నిన్ననే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ జోనల్ ఫ్రాంకస్ లో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేజర్గా అంటే ఈ మొత్తం జిల్లాలోనే అంటే నా డివిజన్లో అయితే మొత్తం వరి ఎక్కువగా ఉంది ఇక్కడ ఈ డివిజన్లో. అయితే కొంతవరకు మనకు క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే పంట మార్పిడి కింద మన ప్రభుత్వం కూడా వరి ఎక్కువ సాగు చేద్దని చెప్పినందుకు కొంతవరకు దాన్ని డైవర్సిఫికేషన్ చేయడం జరిగింది. మన ఏ ఊరి చేతనైతేనేమి ఏ ఊరి చేతనైతేనేమి ఆ డైవర్సిఫికేషన్ జరిగిన దాంట్లో నువ్వులు, తర్వాత వేరుశనగ ఇలాంటి ఆర్తని పంటలు వేసుకోవడం జరిగింది. వాటిపైన మా ఏ ఊరు కూడా రెగ్యులర్గా వీళ్ళు ట్రైనింగ్స్ అయ్యి కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు.